సో ప్రజెంట్ ఇప్పుడు నాతో పాటు రాజ్ కుమార్ అని ఉన్నాడు. సో వర్క్స్ ఎంతవరకు వచ్చినాయిందని అన్న మాటలో మనం తెలుసుకుందామని. నమస్తే. నమస్తే సందీప్ అన్న. బాగున్నారా? బాగున్నా. చెప్పాలన్నా మన హైదరాబాద్ బడాగా నేషన్ వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి మొత్తం మీ మాటలలో తెలుసుకుందామని. చూడండి, ఈరోజు దాదాపు 16 to 17 మెంబర్స్ తమిళనాడు నుంచి ఆ కళాకారులు వచ్చారన్నమాట. ఇక మనం మట్టి ఈ సంవత్సరం మట్టి విగ్రహం అనుకున్నాం కదా. మట్టి విగ్రహం కూడా ఎందుకు అనుకున్నాం అంటే, మన గత సంవత్సరం చూసినైతే స్వర్గస్థులు మా నాన్నగారు వినాయక చవితి ముందు మట్టి విగ్రహం చేద్దామన్నాము. లాస్ట్ టైము 2022లో దాదాపు 50 అడుగుల పైన మట్టి విగ్రహం తయారు చేసాం అన్నమాట. సో ఈ సంవత్సరం కూడా మా మామగారు అన్నారు, నాన్న జ్ఞాపకార్థము మట్టి విగ్రహం చేద్దామని చెప్పారు. సో కాబట్టి ఈ సంవత్సరం మట్టి విగ్రహం చేస్తామన్నాం అన్నమాట. మనకు ఆర్టిస్టులు ఎంత ఎక్కడి నుంచి వచ్చారన్న కళ? ఇప్పుడు మటుకు తమిళనాడు నుంచి ఆర్టిస్టులు మార్నింగ్ దిగారన్నమాట. చెప్పాలంటే 16-17 మంది ఆర్టిస్టులు దిగారు. మరి రేపు మార్నింగ్ ఒక 8 మంది, ఎల్లుండి ఒక 8 మంది ఒరిస్సా నుంచి వస్తారు. సో వీళ్ళని లీడ్ చేసేది ఆయన మూర్తి గారు అని చెప్పి చెన్నై. ఆయన చాలా మంచి కళాకారుడు. దాని తర్వాత జోగారావు అనే కళాకారుడు అన్ని మెటల్స్లలో మట్టి కావచ్చు అన్ని రకాల దాంట్లో ఆయన భగవంతుని ఏ విగ్రహాలను తయారు చేస్తారన్నమాట. ఆయన ఎల్లుండి వచ్చేసే అవకాశం ఉందన్నమాట. సో మనకు రేపు తర్వాత ఎప్పుడైతే అన్ని మట్టి ఇవన్నీ రెడీ చేస్తూ ఉన్నాము, రేపు వెళ్ళిన తర్వాత మనం వర్క్ అనేది స్పీడ్ అవుతుంది. ఎందుకంటే మనకు ఈ సంవత్సరం కొంచెం లేట్ నడుస్తుంది అన్నమాట. బిల్డింగ్ పని కావచ్చు కావచ్చు, దాదాపు 39 రోజుల సమయం ఉంది అనుకుంటున్నా ఉన్నాను నేను. వర్క్ అనేది ఎక్కువ మంది కళాకారులు వచ్చేస్తారు. ఈ 2-3 రోజుల తర్వాత బాంబే నుంచి కూడా కళాకారులు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత మన పనులు అనేది స్పీడ్ అవుతాయి. ఓకే, సామాన్ అంతా వచ్చిందా? మనం వచ్చేసింది అనమాట. మనకు వరి గడ్డి పొట్టు, వరి పొట్టు, అదేవిధంగా జూట్ బ్యాగ్, రా మెటీరియల్ అవన్నీ మనం తీసుకొచ్చేసాం అనమాట. సో మన రన్నింగ్లో ఇంకా మనకు గోని సంచి, అదేవిధంగా తెల్లబట్ట, అట్లా అన్ని మెటీరియల్ అనేది వచ్చేస్తాయి. అన్ని రన్నింగ్లో వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనకు టైం తక్కువ ఉన్నది, అది మెయిన్ ప్రాబ్లం. ఏంటంటే తక్కువ ఉంది. శిల్పి రాజేందర్ గారు కూడా మార్నింగ్ వచ్చేసి డైలీ వచ్చి చూస్తూ ఉన్నారు, మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. సో పనులు తొందరగానే ఇన్ టైంలో కంప్లీట్ చేయాలని మేము ఆలోచనలు ఉన్నాము. ఓకే. అండ్ చాలామంది మన గణేశుడి భక్తులు అయితే పోస్టర్ని చూడాలని చాలా వెయిట్ చేస్తారన్నా, మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారా? ఖైరతాబాద్ వచ్చే ప్రతి యూట్యూబర్ ఖైరతాబాద్ వచ్చి చూసే ఎంతమంది భక్తులు ఉన్నారో వాళ్ళందరిది ఒకటే కోరిక, ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడు ఏ విధంగా ఉంటాడు అంటే, చూడండి ఇంత పెద్ద వినాయకునికి ఇప్పుడు మా నాన్నగారు వెళ్ళిన తర్వాత చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆయన సుదర్శన్ గారు స్వర్గస్థులు అయిన తర్వాత చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉన్నాయి. దాన్ని అధిగమించాలంటే కూడా కొంచెం టైం పడుతూ ఉంది. ఖచ్చితంగా పోస్ట్, ఎందుకంటే భక్తులందరికీ సారీ క్షమాపణ చెప్తా ఉన్నా. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు మంచి గుర్తుంది, 65 రోజులు ముందున్నప్పుడే పోస్టర్ రిలీజ్ చేస్తూ ఉండే, లాస్ట్ టైం చేస్తూ ఉండే. సో ఖచ్చితంగా మంచి, ఎంత సుందరంగా అంటే మీరు చూస్తే చాలా సంతోషం పొందేటువంటి విగ్రహాలు తయారు చేస్తాం, వినాయకుడు కూడా. అట్లా అన్నీ నేను చెప్తాను, ఎందుకంటే అందరు ఒకేసారి రిలీజ్ చేద్దాం. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ ప్రింట్ మీడియా, టీవీ వాళ్ళు కావచ్చు, అదే మన సారీ పేపర్ వాళ్ళు, అదేవిధంగా టీవీ వాళ్ళు కూడా అందరు అడుగుతూ ఉన్నారు ఈ సంవత్సరం అని చెప్తా ఉన్నారు. కాకపోతే అన్ని సమస్యలు తొందరనే సాల్వ్ అవుతాయి. మీకు రన్నింగ్లో ఏ విగ్రహాలు చేస్తున్నారు అనేది కూడా తెలిసిపోతూ ఉంటాయి. ఆ విషయంలో మాత్రం చూసే ప్రతి ఒక్కరికి నేను క్షమాపణ చెప్తా ఉన్నా ఆ విషయంలో. ఎందుకంటే ప్రతిరోజు వన్ వీక్ అనే చెప్తా ఉన్నా, సమస్య సాల్వ్ అవుతుంది అనుకుంటా ఉన్నాను, ఆ సమస్య అనే పరిష్కారం అవుతుంది. కానీ పోస్టర్ విషయంలో మాత్రం క్షమాపణ చెప్తున్నా. ఈ సంవత్సరం మాత్రము గణపతి, విద్యా గణపతి ఉంటాడు అని నేను అంటే చెప్తా ఉన్నాను. అది కూడా మీకు అన్నీ అనౌన్స్ చేస్తాము, అప్పటిదాకా మీరు కూడా వినండి, బట్ అంతే అనకండి. సో ఎందుకంటే ఇది ఒక 69 సంవత్సరాల చరిత్ర అండి. 1954లో శంకరయ్య గారు, మా పెద్దనాన్న గారు, ఆయన ఒక అడుగుతో మొదలు పెట్టారన్నమాట. ఒక అడుగుతో మొదలు పెట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాలు దాన్ని హైట్ పెంచుకుంటూ, అప్పట్లో వినాయకుని చూడడానికి అప్పుడు ఎన్టీఆర్ గారు, జగ్గయ్య గారు, శోభన్ బాబు గారు, అట్లా చాలామంది హీరోలు వస్తుండే. కాకపోతే ఇప్పుడు అప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్ పాపులేషన్ పెరిగింది. సో కాబట్టి ఎవరైనా రావాలన్నా కానీ ఇక్కడ అవకాశం అనేది లేకుండా ఉంది. సో చాలామంది ఏంటంటే ఒక నమ్మకం ఏంటంటే కోరికలన్నీ తీరుతాయి కాబట్టి పబ్లిక్ ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ పోతున్నారు. మనం దాదాపు 7,000 కిలోల లడ్డు కూడా చేతిలో పెట్టామన్నమాట. మామూలుగా 1 కిలో 2 కిలోలు అంటేనే మనం పెద్దగా చూస్తాం, అసలుంటిది 7,000 కిలోల లడ్డు కూడా భగవంతుల చేతిలో పెట్టామన్నమాట. ఆ లడ్డూ కూడా ప్రాముఖ్యత చాలా ఉంటుండే. ఇప్పుడు లడ్డు పంపడం కూడా కష్టమవుతుండే మనకు. ఇప్పుడు పెట్టట్లే కదా అంటే మనకి ఏంటంటే, ఆయన ఎవరైతే మల్లిబాబు గారు ఉన్నారో ఆయన ఏమంటున్నారంటే భగవంతుని చేతిలో పెడితే ఎంత లడ్డు పెద్ద లడ్డు అంటే ఇస్తా ఉన్నారు. కాకపోతే అది పంచడం కష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన గణేషుని భక్తులు ఒక రోజు ఎంత వస్తారో ఆ లడ్డు కోసం కూడా అంతమంది ఆశిస్తారు అన్నమాట. కాబట్టి మనం కూడా దాని గురించి మనం ఇగ్నోర్ చేసామన్నమాట. కాబట్టి చిన్న లడ్డు తెచ్చి ఆయన పూజ చేస్తూ ఉన్నారు. అండ్ అన్న, మీరు చిన్న ఉన్నప్పుడు మన గణేషుని దగ్గర ఎట్లా ఉంటుండే అసలు చిన్న తెలివి వచ్చినప్పుడు సంది కొంచెం? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు గణేశుడు మాకు ఇష్టం కాబట్టి సంవత్సరంలో 5.5 నెలలు మేము ఈయన కష్టపడతాం. అయితే
చాలా హ్యాపీ ఉంటుంది ఎట్లా అంటే పని చేస్తున్నాయే అని. చిన్నప్పుడు ఏం బాధ్యత ఏమి ఉండకపోతుండే, మనం ఇక్కడ కూర్చోవడం ఉంటుండే. ఎట్లంటే బాధ్యత పెరుగుతుందో మనకు భగవంతుని చూసే కంటే పనుల మీద ఎక్కువ ధ్యాస ఉంటుంది. ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ టైంలో ఈ పని చేయాలి, ఈ టైంలో ఈ పని చేయాలి, అన్ని పేర్లలో ఇక్కడ ఉన్న ఆర్టిస్టులకు ఏ సామాన్య ఇబ్బంది కలగకుండా ఏ టైంలో కళాకారులను తేవాలంటే మెయిన్ సందీపన చూస్తారు, మా నాన్నగారు చూస్తారు, మా నాన్న తర్వాత సందీపన చూస్తాడు. సో అయినా ఏంటంటే అన్నీ ఎక్కడ తప్పకుండా మనుషుల్ని బ్యాలెన్స్ చేసుకుంటా పనులను, ఎందుకంటే ఏ అందరూ ఇంతమంది 150 మంది కళాకారుల ఒక సమ్మేళనం ఇంత సుందరమైన వినాయకుడు. మెయిన్ శిల్పి రాజేందర్ గారు, దాంతోపాటు మన గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు ఉంటారు, ముఖ్యంగా శ్రీనివాస్ యాదవ్ గారు కూడా బాగా సపోర్ట్ చేస్తారు, దాంతోపాటు కార్పొరేటర్ విజయారెడ్డి గారు కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తారు, విష్ణు అన్న కూడా అన్ని విషయాలలో మాకు చేదోడు బాదోడుగా ఉంటాడు, విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారు కూడా.